డాక్టర్ హారిక సురప్తేని. ఈరోజు నాతో పాటు డాక్టర్ మాధురి ఉన్నారు. ఈరోజు మనం మనకి కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాం. గేమ్ ఆడుతున్నప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ వాళ్ళకి చెవిలో హోల్ పడిందంట. ఆఫ్టర్ దట్ అది హీల్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు చెవిలో సౌండ్ అనేది వస్తుంది అంటున్నారు. సో అది దేని వల్ల అయి ఉండొచ్చు అని అడుగుతున్నారు. సో ఈ సౌండ్ అనేది అది అప్పుడు వినికిడి, ఐ మీన్ ఎప్పుడైతే దెబ్బ తగిలిందో అప్పటి నుంచి వస్తుందా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయిందా అన్నది మనకు తెలియాలి. ఇన్ కేస్ అది అప్పటి నుంచి వస్తుంది అంటే ప్రాబబ్లీ అప్పుడు దెబ్బ తగిలినప్పుడే, చెవిలో రంధ్రం పడినప్పుడే, అప్పుడే ఏమన్నా నర్వ్ కూడా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ ఉండుండొచ్చు. అదర్వైజ్ మనకి ఈ మధ్యలో వస్తూ దానికి దీనికి సంబంధం లేకుండా అప్పుడు ఏమీ కాకుండా మళ్ళీ రీసెంట్ నుంచి ఈ వినికిడి, ఐ మీన్ ఈ సౌండ్ అనేది చెవిలో వస్తుంది అంటే కనుక అది దానికి సంబంధం లేకుండా ఇప్పుడు మళ్ళీ వేరే కారణాల వల్ల వస్తూ ఉండొచ్చు అని చూసుకోవాలి. సో దేనివల్ల వస్తుందో చూసుకుని దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ అనేది ఇచ్చుకోవాల్సి. ఓకే ఓకే మ్యామ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హియరింగ్ లాస్కి ఎల్డర్లీ ఏజ్ కానీ సడన్ సెన్సోరీ న్యూరల్ హియరింగ్ లాస్ కానీ ఓన్లీ హియరింగ్ ఎయిడ్సే కాకుండా వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉంటాయా? ఎందుకంటే హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకొని బయట తిరగాలన్నా వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. సో వేరే మెడిసిన్తో ఏమన్నా ఆప్షన్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. సో ఈ సెన్సరీ న్యూరల్ లాస్లో యూజువల్లీ వేరే ఆప్షన్స్ ఉండవు. మనం ఏదో బయటకు వెళ్తే బాగోదు, ఎవరన్నా చూస్తే ఏదైనా అనుకుంటారు అనుకోకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్గా మనకి హీరింగ్ ఎయిడ్స్ చాలా చిన్న చిన్నగా చెవిలో పెట్టుకునేవి వచ్చేవి, అంటే కంప్లీట్లీ ఇన్ ద కెనాల్ అని మొత్తం చెవి లోపలే ఉంటుంది, అది అసలు బయటకేం కనిపించదు. ఇలాంటి దీని మీద మనం ఒక వీడియో కూడా చేసాము. సో అవి మీరు చూసినట్టయితే కనుక మీకు అర్థం అవుతుంది అసలు చాలా చిన్నగా చెవి లోపలే ఉంటుంది, చెవిలోకి వెళ్ళి చూస్తే కానీ అవి కనిపించవు. సో అలాంటి హీరింగ్ ఎయిడ్స్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు. బట్ అగైన్ అది మీ వినికిడి లోపాన్ని బట్టే మనం ఇవ్వగలుగుతాం. బాగా ఎక్కువ వినికిడి లోపం ఉన్న వాళ్ళకి మళ్ళీ కంప్లీట్లీ ఇన్ ద కెనాల్ హీరింగ్ ఎయిడ్స్ యూజువల్లీ సూట్ అవ్వవు. అసలు ఇప్పుడు వచ్చే ఏ హీరింగ్ ఎయిడ్ అయినా కూడా చాలా చిన్నగా ఉంటుంది, చెవి వెనక మాత్రమే ఉంటుంది, అది అందరికీ కనిపించేటట్టు ఏమీ ఉండవు. అండ్ అయినా కూడా అది మన హెల్త్ కాబట్టి, మన హీరింగ్ కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి అది ఒక స్టిగ్మా లాగా ఫీల్ అవ్వకుండా ఉంటే మన హీరింగ్ మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. అండ్ ఇంకొకటి టాన్సిలెక్టమీ ప్రొసీజర్ అనేది ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్లో చేయొచ్చా? సో యూజువలీ ప్రెగ్నెన్సీలో ఎటువంటి సర్జరీస్ అయినా కూడా అన్లెస్ అండ్ అంటిల్ ఎమర్జెన్సీ అయితే తప్ప యూజువలీ సర్జరీస్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ టాన్సిలైటిస్లో ఏంటి అంటే మనం దాన్ని ఇంజెక్షన్స్తో కానీ ఇంత సివియర్గా ఉన్నా కూడా ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో తగ్గించవచ్చు. కాబట్టి ప్రెగ్నెన్సీలో టాన్సిలెక్టమీ సర్జరీకి వెళ్ళడం అనేది పెద్ద అడ్వైజబుల్ కాదు.